ఎన్టీఆర్ గురించి వస్తున్న ఒక వార్త హల్చల్ చేస్తోందట ఇంతకీ ఆ వార్త ఏమిటి ఎన్టీఆర్ సంబంధించిన ఓ వార్త ప్రచారంలో ఉన్నది అదేమిటంటే ప్రస్తుతం ఎన్టీఆర్ బరువు పెరుగుతున్నాడని గడ్డం పెంచుతున్నాడని వార్తలు ప్రచారం అవుతున్నాయి ఓ ఫోటో కూడా బయటకు వచ్చింది ఆ ఫోటోలో గుబురుగా పెరిగిన గడ్డంతో కొంచెం లావుగా కనిపిస్తున్నాడు దాంతో తన తదుపరి సినిమా కోసం ఎన్టీఆర్ మేకవర్ అవుతున్నాడని అందుకే పబ్లిక్గా కనిపించా మానేశాడని చెప్పుకుంటున్నారు అయితే ఈ ఫోటో ఇప్పటిది కాదట నాన్నకు ప్రేమతో చిత్రానికంటే ముందు ఫోటో అని తెలుస్తోంది నాన్నకు ప్రేమతో సినిమా కోసం మేకవర్ అయ్యే ముందు ఎన్టీఆర్ కాస్త బరువు పెరిగాడు గెడ్డం పెంచాడు అప్పటి ఫోటో ప్రస్తుతం హల్చల్ చేస్తోంది ఆ తర్వాత ఎన్టీఆర్ బరువు తగ్గాడు నానక ప్రేమతో చిత్రంలో కొత్త లుక్లో కనిపించాడు అసలు విషయం అదనమాట సో ఇప్పుడు ఎన్టీఆర్ బరువు పెరుగుతున్నాడన్న వార్తల్లో నిజం లేదని ఫిక్స్ అయిపోవచ్చు ఎన్టీఆర్ తాజా సినిమా జనతా గ్యారేజ్ విడుదల రెండు పైనే అవుతోంది అయినా తారక్ తన తదుపరి సినిమాపై ఎటువంటి క్లారిటీ ఇవ్వలేదు అతని సినిమా గురించి రోజుకో వార్త బయటకు వస్తున్నప్పటికీ దీనిపై ఎన్టీఆర్ కానీ అతని సన్నిహితులు కానీ స్పందించటం లేదు డైరెక్టర్స్ నిర్మాతలు క్యూలో ఉన్న ఎన్టీఆర్ ఆలస్యం చేయడానికి కారణం ఏమిటా అని తీస్తే అసలు విషయం బయటకు వచ్చింది ఎన్టీఆర్ ఇరవై ఏడో సినిమా డైరెక్టర్ నిర్మాత ఎప్పుడో ఫిక్స్ అయ్యారని ప్రస్తుతం ఆయన కథలు వింటున్నది తన ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై సినిమాల కోసమని తెలిసింది ఈ మూడింట్లో త్రివిక్రమ్ ఓ సినిమాని డైరెక్ట్ చేయడం పక్కా అని తెలుస్తోంది మిగిలిన సినిమాలకు పూరి జగన్నాథ్ అనిల్ రావపూడి చందు మొండేటి పేర్లు పరిశీలనలో ఉన్నాయి ఈ నాలుగు చిత్రాలకు సంబంధించిన డైరెక్టర్లు నిర్మాతలు ఫిక్స్ అయిన తర్వాత ఎన్టీఆర్ఏ స్వయంగా ఆ వివరాలను వెల్లడించనున్నారు అంతా వేగంగా సెట్ అయితే ఈ నెలాకరణ ప్రకటన ఉంటుందని లేకుంటే క్రిస్మస్కు ముందు రివీల్ చేయనున్నట్లు తారక్ సన్నిహితులు తెలిపారు సో ఎన్టీఆర్ ఒకేసారి నాలుగు సినిమాలు చేస్తున్నాడనమాట విష్ ఆల్ ద బెస్ట్ ఎన్టీఆర్